భూములను వదిలేసిపో, మీకు ఇయ్యమని చెప్పి మేము ఎప్పుడు రానియలేదు. మొన్న కలెక్టర్ గారిని కూడా మేము ఏమనలేదు. యువకులు కొంతమంది గోబ్యాక్ అన్నారు తప్ప మేము చేయి చేసుకోవాలి, దాడి చేయాలని మా ఉద్దేశం కాదు. అయినా వాళ్ళని కొట్టిన తీరు, మా పిల్లల్ని మా కళ్ళ ముందు కొడితే చేతులు వాసిపోయినాయి, కాళ్ళు వాసిపోయినాయి, నడవలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి వాళ్ళ బాధను చెప్తున్నారు. వాళ్ళ బాధలు వింటే నిజంగా వర్ణాతీతంగా ఉన్నాయి. నేను గౌరవ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇప్పటికీ చాలామంది అక్కడికి వెళ్ళారు, వాళ్ళు కూడా చెప్తారు. ఆజ్ రామన్న గాయ తమైనా తమ ఒక కాయ ఇబ్బంది పడరేచ తమైనా కూవో తమ సారీ దేశ కాయ కేరేచ్ కదో ఆజ్ తమార ఘరే వాళ్ళనే తమార బిడ్డ బిడ్డ పాటు నరేంద్ర రెడ్డి సద అరెస్ట్ కిదే నరేంద్ర రెడ్డిని కేటీఆర్ కోజనాజ్ అరెస్ట్ కిదే నరేంద్ర రెడ్డిని కేటీఆర్ కోజనాజ్ నామ పాడరేచ్ అసలు ఉంది ఆడు కాయవో పూవి తమరి కొన్ని సిక్కాయగా తమార పేట బడో నాకు ఇదేపో తమ బజిదిగా ఉంది వివరించాను కదా సావచ్చారు. మాకు నరేందర్ అన్న చెప్పలేడు, కేటీఆర్ అన్న చెప్పలేడు మీరు దాడి చేయండి అని. మాకెవ్వరు చెప్పలేరు, మా ఫార్మ్ వస్తుంది, మీ భూములు పోతున్నాయని చెప్పడం వల్లనే అందరూ ధర్నాలు చేస్తున్నాం మేము. మా ఎందుకు రేవంత్ అన్న మా భూముల పైననే కన్ను పెట్టిండేమో మాకు అదే అర్థమవుతలేదు. మా భూ నా పేరు జ్యోతి, ఊరు లగచర్ల, మండలం దుద్యాల్, జిల్లా వికారాబాద్. మాది ఫార్మా కోసమని కలెక్టర్ దగ్గరికి కూడా పోయినాము, అయితే కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అయితే ఫార్మా ఏం రాదని చెప్పిండు. ఫార్మా రాదు, మీటింగ్ అరేంజ్ చేయండి అని చెప్పిండు. మీటింగ్ అరేంజ్ చేయండి అని చెప్తే దుద్యాల్లో ఏమో మీటింగ్ అని టెంటులు అవన్నీ వేసిండంట, దుద్యాల మండలం కదా దుద్యాల్లో వేసిండంట. మళ్ళీ వీళ్ళందరేమో లగచర్లలో వచ్చి కూర్చున్నారు. అయితే ఇప్పుడు గిరిజన వాళ్ళకు తెలియదు, గిరిజన వాళ్ళకు కలెక్టర్ సార్ వస్తుండు వచ్చిండు అనే విషయం ఎవరికి తెలియదు. దాడి చేయాలని ఎవరు చేయలేరు. గో బ్యాక్ కలెక్టర్ అని అందరు చెప్తుండ్రు వీడియోలో. ఆల్రెడీ ఆ వీడియోలో గో బ్యాక్ కలెక్టర్ అని చెప్పిండు. చెప్తే అప్పుడు కలెక్టర్ని ఒక చెయ్యి అసలుకి ఎవరు కొట్టలేరు. కలెక్టర్ వచ్చేటప్పుడు గన్ మ్యాన్ని తీసుకురావాలి, పోలీసులను కూడా తీసుకురావాలి. కలెక్టర్ ఒక్కడే వచ్చిండ్రు, ఎవరిని తీసుకురాలేరు. తనతో పాటు ఎవరన్నా ఉండాలి కదా, పోలీసులన్నా గన్ మ్యాన్స్ అన్నా ఎవరన్నా ఉంటే ఇట్లా అవుతుండేనా, కాకుండే ఎవరిని తీసుకురాకుండా సడన్గా వచ్చేసిండు కలెక్టర్ అన్న. జ్యోతి మీకు ఎంత భూమి ఉందా, వెనకాల మాట్లాడకండి తమ్ముడు ప్లీజ్. మా ఆయన పేరు పైన భూమి లేదు, మా మామ పేరు పైన ఉంది, మా అత్త పేరు పైన ఉంది. 10-12 ఎకరాలు భూమి ఉండొచ్చు సార్. అందులో ఎంత పోతుంది అన్నారు? మొత్తం ఇల్లుతో సహా మొత్తం పోతుంది అని చెప్పిండ్రు. ఆందోళన పోయిండు. మరి ఆడ వెళ్ళినప్పుడు కొట్టలేడు మా ఆయన, జస్ట్ వీడియోలో కనిపిస్తుండ అంతే, వీడియోలో కనిపిస్తుండని మా ఆయనను జైల్లో వేసిండ్రు. జ్యోతి ఒక మాట చెప్పు, నీకు సురేష్ అన్న లేకపోతే నరేందర్ అన్న దాడి చేయండి సంపండి గుద్దండి చెప్పి ఎవరు చెప్పలేరు మాకు? ఎందుకు వచ్చింది కోపం? కోపం అయితే ఇప్పుడు మా భూములు పోతున్నాయని ఎవరికన్నా కోపం రాదా అన్నా? ఎవరికన్నా వస్తుంది కదా, మీ ఇల్లు పోతుంది, మీ భూమి పోతుంది, అన్నీ పోతున్నాయి. మరి అన్నీ పోతే మేము ఎలా బతకాలి? మేమేం చేసి మా పిల్లలను పోషించాలి? ప్రభుత్వం పైసలు ఇస్తా ఉంటుంది కదా, మరి ప్రభుత్వం పైసలు ఇస్తామని మాకు చెప్పలేరు సార్. చెప్పలేరు. తిరుపతి రెడ్డి గారు ఏమని చెప్పిండా? ఏం చెప్పలేరు. నిన్న వచ్చి దుద్యాల మీటింగ్లో అరేంజ్ చేసి ఫార్మా పక్క వస్తుంది, అంతా సిగ్నేచర్ పెట్టాలి అని నిన్న వచ్చి చెప్పిపోయిండు. మీ భర్తను కలిసినవా నువ్వు జైల్లో? నిన్న వెళ్ళి కలిసిన సార్. ఎట్లున్నాడు? ఎట్లున్నాడు అంటే నన్ను ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడు కదా, ఎవరికైనా తన వైఫ్ ప్రెగ్నెన్సీ ఉండగా హస్బెండ్ జైల్లో ఉంటే ఎవరైనా ఏడుస్తారు కదా, ఏడ్చిండు కొట్టిండు అని మస్తు ఏడ్చిండనా? ముందే ప్రెగ్నెంట్ ఉన్నావు ఏడువకు, కాకపోతే ఆయనను కొట్టిండ్రా పోలీసు చెప్పిండా? కొట్టిండని చెప్పిండనా? పెట్టిండ దెబ్బలు చేతుల పైన చూపించిండు. ఏడు మంచిది రోమత్ రోమత్ తుమారు గురులానికి నేబులాయ మనకు హిమ్మతిలానికి నేబులాయ నిందా నిందా. నీ పేరు ఎందమ్మా? దేవి.
దేవిబాయి. ఏ ఊరు? లగచర్ల. ఏది? లగచర్ల. లగచర్ల పుచ్చర్ల కూడ తాండ సార్. తాండ. తాండ. నీకెంత భూమి ఉంది తల్లి? మాకు 6 ఎకరాలు ఉంది సార్. 6 ఎకరాలు. 6 ఎకరాలు ఎంత పోతుంది ఇప్పుడు? ఇలా మొత్తం పోతుంది సార్ మాకు. అంటే మరి మీకు కూడా జ్యోతికి చెప్పినట్టు మీకు కూడా ఏం చెప్పలేదా? ప్రభుత్వం పైసలు ఇస్తామని కానీ ఉద్యోగం ఇస్తామని కానీ ఏం చెప్పలేదు? చెప్పలేదు సార్ ఇప్పుడు వరకు. ఏం ఇంత పైసలు ఇస్తా అంత పైసలు ఇస్తామని ఏం చెప్పలేదు సార్ మాకు. నోటీస్ ఇచ్చిందా? నోటీస్ కూడా రాలేదు సార్ మాకు. మరి ఎందుకు భయపడ్డారు మీరు? భూమి పోతుందని. భూమి పోతుందంటే మా భూమి పోతుంది, మా ఫోటో కాలుతున్నది. మా భూమి పోతుందని ఎవరు చెప్పారు? నోటీస్ ఇవ్వలే కదా. అందరు చెప్తున్నారు. మేము ధర్నాలు చేస్తున్నాము, అంతా చేస్తున్నాము. ఎప్పటి నుంచి చేస్తారు ధర్నాలు? మేము ఇప్పటి నుంచి 8 నెలలు అవుతున్నది. 8 నెలలు? సో నిన్న మొన్న పుట్టింది కాదు ఇది? 8 నెలలు ఏందండి? 8 నెలల నుంచి. మరి నిన్న ఏమైంది? ఎందుకు అయింది? ఎందుకు అయిందంటే ఇంతకు ముందు వచ్చిందంట కలెక్టర్ సార్. కలెక్టర్ సార్ వస్తే ఎంత ఎట్లయినా పరిస్థితుల్లో భూమి ఇవ్వాలే, భూమి ఇవ్వాలి వచ్చింది. ఎట్లయినా కంపెనీ వస్తారని చెప్పి పరిస్థితుల్లో చెప్పిండు. చెప్పితే మేము ఇయ్యము, మేము రైతులు ఇయ్యమని చెప్పిండ్రు. చెప్తే ఇంకా ఎట్లన్నా మనం బతకాలే వాళ్ళన ఇది చేయాలని ఇది చేసిండ్రు సార్. మేము లేకుంటాం సార్. మేము మా ఆయన మేము పనికి వెళ్ళినాం సార్. మేము ఆ దాడిలో లేము, మేము గొడవల లేము. రాత్రి అరెస్ట్ చేసిండ్రు అంటే రాత్రి వచ్చిండ్రు సార్. మాకు తెలియదు. అందరికీ తెలిసిన వాళ్ళు అందరు ఉరికిపోయిండ్రు సార్. మా చిన్న గొడుపు కూడా కొడితే ఎవరు కొడుతున్నారని వాడు నిద్రలో లేచినాడు. లేచిన తర్వాత వాడు గడ తీసిండ్రు, డోర్ తీసిండ్రు. డోర్ తీసినాక వానికి కూడా వేసిండ్రు సార్ మొన్న. ఆయన కూడా కొట్టిండ్రు. పోలీసు వాళ్ళు కొట్టిండ్రు. నిన్న ఏడ్చుకుంటే చెప్తే మాకు మస్తు బాధ అనిపించింది సార్ మాకు. కాదు లేడీ, మీ మీదనైనా మీ ఛాతి మీద కాలు పెట్టిందన్న మీ మీదనా? ఎవరి మీద? వేరే తండ మీద. వేరే తండ? అసలు మహిళా పోలీసు వాళ్ళు వచ్చిరా? నూకేసిరా మిమ్మల్ని? మాకు నూకిండ్రు. మా ఆయన పట్టకుండా అంటే ఇగో ఇట్లా గీకిండ్రు సార్. ఇగో మీకు కూడా గీకిండ్రు. మీ ఆయన కలిసినావా జైల్లో? లేదు సార్. ఎక్కడ ఉన్నాడు? పరిగిలు ఉన్నాడా? ఇడు ఉన్నాడు? అవి ఇప్పుడు ఏడ ఉన్నారు మాకు తెలియదు సార్. నీకు తెలియదు? ఏడ పరిగిలో ఉన్నాడు, ఏడ ఉన్నాడు మాకు తెలియదు సార్. ఎక్కడ పోయినా కూడా చెప్పట్లేదు. ఇప్పుడు మీ తాండాలు ఎంతమందిని అరెస్ట్ చేసినారు? 5 మందికి. 5 మందికి? మరి ఆ 5 మంది కూడా ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు? 5 మంది అంటే ఇద్దరికి పంపించు సార్. మా చిన్న కొడుకు వయసు లేదని పంపించరు. పంపితే ఇప్పుడు ఫోన్ తీసుకున్నారు. ఫోన్ తీసుకుంటే కూడా ఇంకా ఈ వెళ్ళాడు. ఈయన పొద్దుగల కూడా పోయి వచ్చినాము. ఇంకా 2 మూడు దినట్లో రాండి అని చెప్పిండ్రంట. ఇప్పుడు మీ భర్త మాత్రం అరెస్ట్ అయ్యారు. మా పెద్ద కొడుకు ఎట్లా ఎంత పరిస్థితులనా కూడా మా పెద్ద కొడుకు జైలు శిక్ష అని మాకు చెప్తున్నారు సార్. మాకు జైలు శిక్ష, ఉరి శిక్ష అని వేస్తున్నారు సార్. మా పిల్లగాడు ఉరి శిక్ష అంత తప్పు ఇవ్వడం తీసిన ఉరి శిక్ష. మా పిల్లగాడు పిల్లలు అంటే మాకు ఎంత బాధ సార్. మాకు మా పిల్లలు అమ్మ, ఇంకా మీరు ఎవరైనా మాట్లాడతారా, ఎవరైనా చెప్తారా? అమ్మకి, అమ్మకి మైకి అమ్మ కూసో కూసో. భాష వస్తుందా? తెలుగు వస్తుందా? అన్న ఎలాగైనా చేసి కోర్టుకొచ్చిన ఏమని ఏమైంది కొడుకు ఇట్లా అంటే నేను ఇట్లా అనుకుని అని నా కోడుకు పోయిన భూమి లేదు. మా మీద ఉండాలి, 3 ఎకరాలు ఉండాలి. ఇక నేను ఎవరు నా నాయన వెళ్ళాడు, ఎవరు నేను నాకు ఇది రాద్దామని మీరు అడిగారు. మళ్ళీ ఇక గొడవ ఎట్లా అయింది అనుకుంది అంటే మాకు ఏకలేదు అమ్మా. నాకుతో ఏకలే కూడా నేను మేకలు అక్కడ ఉంటాను. ఎన్నెకరాలు భూమి పోతుంది? ఏం అడగలే? ఎవరు నేసుకపోయిన? ఇప్పుడు 3 ఎకరాలు. 3 ఎకరాలు పోతుందా? మరి మీ మీ భర్తను తీసుకుపోయినా కొడుకునా? మన్మణి తీసుకుపోయినా? అయ్యో కొడుకు బతకడానికి పోయింది, ఇప్పుడు నీ మన్మణి తీసుకుపోయినారా? ఎక్కడున్నాడు ఇప్పుడైనా? పరిగి జైల్లో ఉన్నాడా? తెలియదు.
తొలగొచ్చి మీకు చూపెడతాము, మీ ఆయనలకు మీ పిల్లలకు మీకు చూపెడతామని తొలగొచ్చింది సార్. మాకు చూపెట్టాలి సార్, మాకు ఇడిపించాలి. ఇప్పుడు మేము దొంగతనం చేయలేము, మా భూమి సార్కి మేము కొట్లాడినాం చేసినాం, కానీ ఇట్లా అవుతుందని మాకు తెలియదు సార్. ఇట్లా రాత్రి పూట వచ్చి మీకు ఇట్లా దాడి చేసి ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చి మా ఇంట్లో జోరి ఇట్లా కొట్టి మాకు తీసుకొస్తారని మాకు తెలియదు సార్. మాకు మా భూమి పోతుంది, మా ఇల్లు పోతుందని మేము ఇట్లా కొట్లాడుకున్నాం, కానీ ఇట్లా పరిస్థితి వస్తుందని మేము తెలిసి చూడలేము. మేము రాత్రికి దండలో కూడా పండుకుంటాను వెళ్ళినాం, అని ఇట్లా అడవి పోటీగా తిరుగుతున్నాము, అడవిలో పండుకుంటున్నాం. ఇప్పుడు ఈ చలికాలంలో మేము ఇంత పువ్వులు పడుతున్నాం మేము. సారీ అమ్మా, మనం ఏదో చెప్తాను. అనంతమ్మ ఆకింపేటు బాలకృష్ణ అయ్యా ధర్మం ఉంది అని చూసిరానికి పోతే అరెస్ట్ చేసుకొని పోయిండ్రు. మా బాబు 3 సంవత్సరాలు లేక అరమిలు పోయిండు. పోయితే పొలం కొన్నాం, 13 ఎకరాల భూమి అవుతుంది సార్. మరి మేము ఇంట్లో ఉండగలగాలి, పోగలగాలి. ఎట్లున్నా మా భర్త మాకు వస్తే మంచిగా ఉంటుందంటాను. నిన్న 3 రోజులు 20,000 పెట్టుకొచ్చినాము. ఏం పడుతుంది ఎట్లా తిన్న భయం వస్తుంది. కుటుంబ 13 ఎకరాలు మరి 13 ఎకరాల భూమి మొత్తం పోతుందని చెప్పింది. మొత్తం నోటీస్ ఇచ్చిందా? ఏమి ఇవ్వలేదు. ఏం పైసలు ఇస్తారో చెప్పిరా? ఏం చెప్పలేరు. అసలు ఎందుకోసం తీసుకుంటారో చెప్పిరా? మీ దగ్గర మార్కెట్ లో ధర ఎంత ఉంటది ఒక ఎకరానికి? ధర అంటే కాదమ్మా, మీకు అందాజ కూడా తెలియదా? అసలు తెలియదు. 10 లక్షలు ఉంటుందా, 15 లక్షలు ఉంటుందా, అది కూడా తెలియదా? ఏం తెలియదు. మీ దగ్గర గుంతుకొనికే చూస్తున్నారు ల్యాండ్, అందుకే మీరు పోయి లొలి పెట్టారు. ఫోన్ చేసి మీటింగ్ ఉంది దాని అంటున్నంటే పోయిండు. ఇక పోయినంత మాత్రంలో మళ్ళీ అందులో ఉన్నాడో లేడో తెలియదు సార్. ఇక 3 రోజులు అయితే తొలకపోయిండు, తొలకపోయిండ్రేమో ఇంకా కూడా తెలియదు. ఇంకేం కూడా తెలియదు. మొన్న 3-4 రోజుల కింద చూపించుకొచ్చినాం, టెస్టులు చేసుకొచ్చినాం. ఏమవుతుంది ఎట్లా చేస్తాం నా భయం నాకైతే. చూతుంది మీద చెప్తాను. ఎకరం 40 లక్షలు ఉంటుందంట మైపాలన్న చెప్తున్నాడు. ఇక నా కొడుకు మేకలా కాడికి పోయిండే, సోనామ మేకలా కాడికి పోయిండే. 2 నెలలే బొంబాయికి వెళ్ళి పిలిచిన సాతి కాద కొడుకు కందు పిలిచిన మేకలు కాదంటే పిలిచిన. 2 నెలలే మీటింగ్కి పోయలేడు, ఇక్కడికి పోయినాడు. నేను పోయినా ముసలిది, నేను పోయినా కానీ నా కొడుకు మేకలా కాడికి పోయినాడు. మేకలా కాడికి వచ్చి రాత్రి వచ్చి పండుకున్నాడు. పండుకొని ఇక ఏం చేసి లేవు లేవు అంటున్నాడు. ఇట్లా పిల్లగాడనే ఇక నేను ఇక ధర్నా పోయలేదు, ఎవరితో జగడం చేయలేదు. నా అమ్మ పోయింది ముసలిది, కానీ నేను పోయలేదు. ఇక నా పోటు కనిపించదా? నా పోటు ఎడా కొట్లాడేది కొట్టింది, అది కనిపిస్తుంది కదా. నేను పోయలేదు సార్, నాకు ఇల్లు ఉండాలి. నాకు 3 గ్రామీణం ఉండదు గుట్టాలి. మాకు అడగలేదు చూ సారు, మాకు ఆ భూమి మా ఇంటికి వచ్చి భూమి ఇస్తారా లేదా అంటే నాకు అడుగుంటుండే కదా. భూమి మాది ఊరికేనే పార్నా కప్పినేస్తా పార్నా కప్పినేస్తా అంటే ఏమైనా ఏమి ఇస్తారా? మా భూమి మాకు వచ్చి అడిగినాడా? అందరు రాజీ అయినారు రాజీ అన్నారు అన్నారంట వాళ్ళు. రాజీ అయిన రాజీ అయినా అంటనా అంటే ఒలా దొలకరా మా ముందర. రాజీ అయినా అంటారు ఎవరు అన్నారో ఒలా దొలకరా మా ముందర, మేము అడుగుతున్నాం మా ముందర దొలకరా. ఏం చేయలేరు సారు, ఇన్ని 10 నెలల ఎవరు గడబడి చేయమని చెప్పిరా? మీ వెనకాల ఎవరైనా ఉండి పైసలు ఇచ్చి చెప్పించారా? మాకు ఎవరు చెప్పలేరు. మాకు భూమి పోతున్నదని మా పొట్ట కలుస్తున్నారని మేము చెప్పు మేమేం పోట్లాడుతున్నాం సార్. ఎవరు చెప్పి నీకు ఎవరు రాలేరు, మాకు ఎవరు చేయలేరు. మేము పని పోయినాక మేము పని పోయి చేసి వచ్చి తిని పండుకున్న తర్వాత మా ఆయన కూడా పోలేరు సార్. ఆ గొడవకు లేదు ఏం లేదు, ఇట్లా పట్టుకొచ్చి ఇట్లా కొట్టితే ఎట్లా పరిస్థితి? మాకు మా భూమి పోతుంది, ఇంకా మేము దెబ్బలు తినాలి కదా సార్. ఇట్లా
అమ్మా 1 గంట రాత్రి వచ్చిండ్రు సార్, 1 గంట అది కరెంట్ కూడా ఆఫ్ చేసిండ్రు. మబ్బులా కనిపిస్తుందా మాకు? 1 గంట రాత్రికి వచ్చిరు. ఎవరు? పోలీసు వాళ్ళు. పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేశారు? దప్పుడే దర్వాజా కొడుతున్నారు. 5 మాటలు కొట్టినాను ఆ దర్వాజా. 5 మాటలు వస్తే నేను తీయలేదు. ఎటా సరే మా బాసాలు అన్న ఎవరు అంటాను. మా బాసన్న పలికెళ్ళారు పాట దర్వాజా దనా కొడుతున్నారు. కొడితే మళ్ళీ ఆడుతా మా తెలుగు బాసాలు ఆడలేదు చెప్తున్నారు. ఎవరు అంటాను అంటే మా బాసాలు అని దర్వాజా తీమన్నాడు పోలీసు. తీమంటే తీసినాక ఇక పిల్లానికి గుంజుకొని దొప్పుకొని పోయింది. నా కొడుకు పెద్ద కొడుకు చచ్చిపోయినాడు. స్టాడు కొడుకు చిన్న కొడుకు ఉంటాడు. ఎక్కడున్నాడు తెలుసా ఆయన కొడుకు? ఎవరు? నీ కొడుకు ఏ జైల్లో ఉన్నాడు? ఏడా వేసినారా సార్ పల్కిలో ఉంటాయని అనేది అప్పుడు. మరి ఇప్పుడు ఏడా 3 దినాలే. ఏం పేరు కొడుకు? పేరు వాస్యనాయ. వాస్యనాయ, ఒక్క మాట చెప్పమ్మా. వాస్ సోనమ్మ కదా. వాస్యనాయక్ కానీ నీకు కానీ వాస భాస్యనాయ్ భాస్యనాయక్ కానీ మీకు కానీ మేము మా పార్టీ వాళ్ళు లేకపోతే ఇంకొకడు ఇంకోడు రెచ్చగొట్టి పైసలు ఇచ్చి మీతో లొల్లి చెప్పించినామా? కాదా, పైసలు ఇచ్చి అధికారులను చంపమని చెప్పినామా మేమేమన్నా? మీరు ఎందుకు మీకు ఎందుకు నిరసన చెప్పి ఎందుకు కొట్లాడారు మీరు? మీ భూమి పోతుందని కదా మాకు చేసినాడు. వచ్చే అది ఓటు వేసిన నేలాక ఇది ఇట్లా అయింది చూడు. ఓటు వేసిన నెలకెంచి నేలాకే ఒక్కనాడు ఎదాడటం అన్నం లేదు మాకు. ఏడేసుకుంటా తుడుచుకుంటానే ఉన్నాం మేము. అర్థమైంది అర్థమైంది అమ్మ, నువ్వు మాట్లాడుతావు. ఏం పేరు దగ్గర నుంచి అదే జరుగుతున్నది? ఏం పేరు? ఏం పేరు? గోపిబాయి. దగ్గర గోపిబాయి సార్. ఎంత పొలం ఉంది నీకు? 5 ఎకరాలు ఉన్నది. 5 ఎకరాలు ఏ ఊరు? లగచర్లోనే సార్. లగచర్ల? మీరు కూడా తాండాలు ఉంటారు? లగచర్ల తాండాలు? తాండాలనే. తాండాలు? తాండాలే. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంతా కూడా గిరిజనులు. గిరిజనులు అంతా కూడా ట్రైబల్స్. మీకు 5 ఎకరాల పొలం? 5 ఎకరాలు. ఇప్పుడు ఎంత పోతుంది మరి ఫార్మర్? ఎంత పోతుంది అంటే మాకు చెప్పింది రసాలు చెప్పలేదు. అసలు ఎవరైనా వచ్చిందా మీకు చెప్తే? మేము ఏమైనా చెప్తుంటే మాకు వచ్చి అసలు అడగలేదంటే ఏం చెప్తాం సార్? మేము అసలు ఎవరు ఏం చెప్పలేదు. అస్సలు రాయాలే, సంతకం పెట్టాలి, భూమి ఇచ్చారు అంతే. ఇక ఆయన మనసులో అట్లే ఉన్నదేమో. ఆ సార్ రేవంత్ రెడ్డి సార్ అట్లా ఉన్నదేమో. వీళ్ళకి అడగకుండా చెప్పకుండా నేను అంత చేసుకుంటాను. నేను మైండ్ లో ఉన్నదేమో చేస్తాను. పొలం ఉన్నది ఇస్తారా లేదా మీ పొలం మేము అడుగుతున్నాము అంటని అడుగుతా కదా సార్ మేము ఇచ్చేది. మాకు యాదు అడగలేదు. కొత్తగా పాలన వస్తుంది అంటే మా పిల్లల ఫోన్లో వస్తే మా వాళ్ళందరూ తెలుసుకొని అప్పటి నుంచి దండం పెట్టారు. ఫోన్లలో వస్తే తెలిసింది తప్ప అధికారులు రాలేదు, ఎవరు రాలేదు. మీకు ఒకటి చెప్పు గోపి, ఒకటి చెప్పు మీకు టీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా వచ్చి రెచ్చగొట్టి పైసలు ఇచ్చిరా? కాదు, ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారని భయపడకు, ఉన్నమాట చెప్పు. చెప్తానండి సార్, టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మాకు దాడి చేయండి, మేము డబ్బులు ఇస్తాము, ఇలా కొట్లాట పెట్టుండే అంటే మాకు ఎందుకు చెప్తారు? మరి ఎందుకు నిరసన చేసిరు మీరు? ఎందుకు కొట్లాడి? కొట్లాడండి అంటే ఆ భూమి కొరకు, భూమి నా భూమి పోతుంది అంటే మేము కొట్లాడినాం. దాంతో కోపం వచ్చింది, కొట్లాడి. మా భూమి పోతుందన్నది ఇప్పుడు ఎవరైనా సారు జానాడు భూమి పోతే మనసు చంపుకుంటూ ఉండాలి. మేము ఎందుకు విడిచిపెడతాము? ఎందుకు విడిచిపెడతాము? మేము ఇయ్యం మాకు చంపి ఆడ ఊర్లో పాతిట కూడా మేము ఇస్తానే అంటున్నాం. మాకు అదే, మేమేమి ఇట్లా బతుకుతాం మేడం? నిన్న వచ్చి 3 గంటలకు వచ్చి చెప్పిందంట తిరుపతి రెడ్డి అన్న వచ్చిండు. నిన్న తిరుపతి రెడ్డి అన్న వచ్చిండు దుద్దాలకి. ఫార్మా కన్ఫర్మ్ గా వస్తుందని చెప్పిండు. ఫార్మా కన్ఫర్మ్ గా వస్తుంది, అందరు సిగ్నేచర్ చేయాలని చెప్పిండంట నిన్న వచ్చిండు. భయపడ్డారా మీరు వస్తే? మరి దొంగతనం చేస్తే ఏమో భయపడాలి. మా భూమిని మేము పోతున్నదంటే మేము కొట్లాట పెట్టామా? మేము దాడులు పెట్టామా? ఎందుకు చచ్చిపోతా భూమి మేము ఎక్కడైనా బతుకుతాము? ఆ ఉండ 2 ఎకరాలు 3 ఎకరాలు బతుకుతామా? ఎక్కడైనా వెళ్ళిపోతామా? ఒక్క మాట అమ్మా, నీ పేరు ఏందమ్మా? దగ్గర ఏం పేరు? నా పేరు రత్నిబాయి. రత్నిబాయి, నీకెంత పొలం ఉంది రత్నిబాయి? 3 ఎకరాలు సార్. 3 ఎకరాలు. మరి ఫార్మాలు ఎంత పోతుందండి? అనేది మొత్తం పోతున్నది మొత్తం. మరి నీకెవరన్నా వచ్చి చెప్పిరా ఏమైతుంది ఏంది? ఎవరికి చెప్పరు. నిన్న తిరుపతి రెడ్డి అంటే ఆయన ఇంటికి వచ్చిండా?
మేము పోలేము. మా పిల్లలు కూడా దాడికి పోలేరు. మా పిల్లలు మా కొడుకు గురించి అరెస్ట్ చేసిండ్రు. అదిబాయ్ ఎవరెవరిని అరెస్ట్ చేసిండ్రు మీ ఇంట్లో? నా కొడుకు చేసిండ్రు సార్. కొడుకు ఏ జైల్లో ఉన్నాడో తెలియదు. ఏ జైల్లో ఉన్నాడో తెలియదు. ఎక్కడ ఉన్నాడో తెలియదు. కేసు ఏందో కూడా తెలియదు. మా సూపెట్టన లేదు. మా బేటా వెతుకొని ఉంది అడవి తరబడ్డ లేకుండా సార్. ఎంతమంది వచ్చిన మొత్తం అవినాష్? కలెక్టర్ వచ్చినప్పుడు మాట్లాడిన ఒకసారి అమ్మకి. సరే పర్వాలేదు పర్వాలేదు కానీ ఒక మాట అక్క రత్నిబాయ్ దగ్గర మైక్ తీసుకో. ఒక మాట మీడియా మిత్రులందరికీ ఒక ప్రార్థన. 8 మంది మహిళలు లగిచర్ల అదేవిధంగా పక్కనే ఉండే తాండాల్లో ఉండే గిరిజన మహిళలు 5 తాండాలకు సంబంధించిన మహిళలు వాళ్ళందరూ కూడా మీరు వాళ్ళ మాటలు మీరే విన్నారు. వీళ్ళు నేను ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని సీఎం రేవంత్ రెడ్డి గారిని అడ్డగోలుగా మాట్లాడుతున్న మంత్రులను ఒకటే అడుగుతున్నాను. వీళ్ళల్లో ఏ ఒక్కరన్నా మేము తయారు చేస్తే మేము రెచ్చగొడితే మేము పైసలు ఇచ్చి కొట్లాడమంటే కొట్లాడేటోళ్ళకి కళ్ళబడుతురా దయచేసి ఒక్కసారి కళ్ళు సరిగ్గా పెట్టి చూడాలని కోరుతున్నాను. వాళ్ళ ఆవేదన మీరు విన్నారు. జ్యోతి అనే అమ్మాయి చెప్పిన మాటలు మీరు విన్నారు. సోనాబాయి చెప్పిన మాట విన్నారు. హాస్పిటల్కి తీసుకోవాలి కూడా నాకు ఎవ్వరు లేరన్నా. ఎవ్వరు లేరు. హాస్పిటల్కి స్కానింగ్కి వెళ్ళాలి. రిపోర్ట్లు ఎంత వేసుకొని తిరుగుతున్నా. నాకు ఇంకా ముందల ఎవ్వరు లేరు. మా హాస్పిటల్ మేము చూసుకుంటాం. రెండు టెన్షన్ వరకు నా ప్రార్థన మీడియాతోని గౌరవ మరి ప్రభుత్వంలో ఉండే పెద్దలతోని ఇంత స్పష్టంగా ఇంత డైరెక్ట్గా ఇవాళ చెప్తున్నారు. మాకు కనీసం నోటీస్ ఇవ్వలే. ఎవరు వచ్చి చెప్పలే. అసలు ఫార్మా పార్క్ ఎందుకు పెడుతుందో తెలియదు. దానివల్ల మాకు వచ్చేది ఏందో తెలియదు. మా పిల్లలకు లాభం ఏందో తెలియదు. కనీసం ఒక ప్రయత్నం కూడా ప్రభుత్వం 9 నెలల నుంచి లొల్లి పెడుతుంటే వాళ్ళే చెప్పినారు. ఇప్పుడు మీరు విన్నారు 8-9 నెలల నుంచి లొల్లి పెడుతున్నామని ఒక ప్రయత్నం కూడా చేయలే. ధర్నాలే వేస్తున్నారు కానీ ఎట్లా అనుకొని చెప్పరు. ధర్నాలు వేస్తేనే మేము బియ్యం అనుకొని కొట్లేదు. ఎలక్షన్ల తర్వాత సరిగ్గా నెల తర్వాత స్టార్ట్ అయింది పంచాయతీ. అంటే 10 నెలల నుంచి స్టార్ట్ అయిందని చెప్తున్నాను పెద్ద మనిషి. నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు మా గిరిజన ఆడబిడ్డలందరికీ నేను ఒకటే మాటిస్తున్నా. మీరు ఇక్కడ దాకా వచ్చినారు కేసీఆర్ సార్ తరఫున మీకు మాటిస్తున్నాం. మీ పిల్లలు మీ భర్తలు మీ ఇంటి వాళ్ళు మీ మగపిల్లలు ఎవరైతున్నారో మీ ఇంటికి తిరిగి వచ్చేదాకా మీకు మొత్తం మేమే చూసుకుంటాం. తప్పకుండా మొత్తంగా మేమే అండగా నిలబడతాం. మీరు ఆ విషయంలో ఎవరు టెన్షన్ పడకండి. మొత్తం కోర్టుకు మేమే పోతాం. కొట్లాట మేమే కొట్లాడతాం. మన లాయర్లు అందరు ఇది ఉన్నారు. తీసుకొస్తాను నీ మన్మని కూడా తీసుకొస్తాను. టెన్షన్ పడకు. నేను చెప్పేది ఏంటంటే మొత్తంగా వాళ్ళందరి ఆవేదన మీరు ఉన్నారు. దాదాపుగా మీరు ఇప్పుడు ఊరికి పోతే మిమ్మల్ని మమ్మల్ని ఊరికి పోనిస్తే మీడియాను మమ్మల్ని ఇదే ఆవేదన అక్కడ ఉండే ప్రతి ఆడబిడ్డ చెప్తుంది మీకు. లగిచర్లలో దుద్యాలలో హకీంపేటలో ప్రతి చోట ఇదే ఆవేదన మీకు వినబడుతుంది. అర్థం పర్థం లేకుండా భూమి గుంజుకుంటాం. అర్థం పర్థం లేకుండా ఇప్పుడు అక్క ఒక మాట అన్నది జానేడు భూమి కోసం పంచాయతీలు అయితే జానేడు భూమి కోసం తలలు వల్ల కొట్టుకుంటాం. అట్లాంటిది మా ప్రాణం పైన భూమి ఇయ్యమనే మాట మాట్లాడింది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఇవాళ ఇంతమంది ఆవేదనను రాజకీయ కుట్రగా చిత్రీకరించి ఇంతమంది బాధను ఇంతమంది ఆడబిడ్డల బాధను కేవలం దీనికి రాజకీయ రంగు పులిమి భూములు గుంజుకునే కుట్ర చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీన్ని ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసైనా అడ్డుకుంటాం. ఈ విషయంలో నేను మా ఆడబిడ్డలకు ఇచ్చే మాట ఒకటే, మీకు తప్పకుండా మీ పిల్లల్ని మీ వాళ్ళని ఇంటికి తీసుకొచ్చేదాకా మీకు అన్ని రకాలుగా అండగా నిలబడతాం. పూర్తి స్థాయిలో మీకు మేము న్యాయం చేసే ప్రయత్నం ప్రభుత్వంతో కొట్లాడి చేస్తాం. రెండవ మాట మీ అందరికీ చెప్పేది ఏమంటే ఇప్పుడు నీకు జ్యోతి చెప్తున్నది చేస్తా బిడ్డ తప్పకుండా చేస్తా. అమ్మాయి చెప్తున్నది అన్న నేను ప్రెగ్నెంట్ చేస్తా. నేను నాకు ఒక్కడే మనవడు ఉన్నాడు నాకు ఏడుస్తుంటారు. మాకు ఫోన్ ఉండదు అమ్మాక ఫోన్ ఉండదు పోలీసులు తప్పని ఉండదు సార్ కోచుకున్నారు అని మాకు నా కొడుకు మన్నబాడు నా కొడుకు బయట దేశం పోయినారు పుట్టాల దేనికి పోవడం బొమ్మలో ఉండదు. 3 ఆడపిల్లలు ఉన్నారు. మన్నబాడు నా కొడుకు బయట దేశం పోయినారు పుట్టాల దేనికి పోవడం బొమ్మలో ఉండదు. 3 ఆడపిల్లలు ఉన్నారు.
మనమడు ఒకడు ఉన్నాడు, ఓళ్ళకు పెట్టుకొని నేను మాకు అక్కడ నేను పోతా, బండ్లు కాడ పిల్లలు అక్కడ పోతాడు, మేము అసూదిపోతాడా, మంది లేక వేసుకుంటాడా, ఏం చేయడు సారు, నువ్వు కాలు మోపుతా, అన్ని అన్ని మర్చినారు మీకు, మేము కుంటుకుంటూ నడుస్తున్నారు సార్, నడవడానికి వస్తలేదు పెద్ద మనసుకు ఇక్కడ కొట్టినా మొత్తం కొట్టుకుంటా అయితే ఇట్లా నడవడానికి వస్తలేదు, నోట్ల గల మాట వస్తలేదు, అట్లా కొట్టిండు పోలీసులు కొట్టిండ్రు, ఏమైనా దొంగతనం చేసినామా మేము, ఎవరన్నా సంపేసినామా, దారి అంతా జరిగింది కరెక్ట్గా ఒప్పుకుంటాము, కానీ ఎవరన్నా నరికేసినామా, ఎవరన్నా చంపినామా, ఏమైనా చేసినామా అంటే ఎట్లా కొట్టాడు, జైల్లో తీసుకుపోయాడు, నువ్వు న్యాయం అడగనుంటే ఎందుకు చేసినావు అంటే అడగనుంటే నువ్వు ఎట్లా కొట్టాడు అవసరమా, యాదరు రేపు సస్తే మాకు చూస్తావని, ఇలా కాదు పదిహేళ్ళు రాజకీయం చేసుకుంటా దిగిపోతావు, మాకెవరు చూస్తారు, ఎవరు చూస్తారు, చూస్తాడా ఆయన చూస్తాడా, మాకు నింపుతాడా, ఇప్పుడు సమతం కాలేదు, ఇన్ని దాడులు చేస్తుంటే ఇంకా 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 నాకు సమతం ఎట్లా చేస్తాడు, మాకు ఇంక ఎట్లా చేస్తాడు, అట్లా చేస్తాడు, అట్లా చేస్తాడు, ఇది న్యాయం కాదు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే మా వాళ్ళను పోలీసులు చిత్రహింసలు పెట్టినారు, థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టినారు, వాళ్ళను పూర్తి స్థాయిలో అరిచేతులు మోకాళ్ళు కాళ్ళల్లో నడవలేని పరిస్థితుల్లో మాట్లాడలేని పరిస్థితుల్లో అంత నిరసనగా తయారైనారని చెప్తున్నారు. నేను మీడియా వేదిక ద్వారా మానవ హక్కుల కమిషన్ కూడా కోరుతున్నా, జాతీయ మానవ హక్కుల కమిషన్ను, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా కోరుతున్నా, దయచేసి సుమోటోగా ఈ ఆడబిడ్డలు చెప్పిన వాళ్ళ మాటను మీరు కంప్లైంట్గా తీసుకోండి, వెంటనే విచారణ చేయండి. నేను గౌరవ మహబూబ్నగర్ ఎంపీ గారిని కూడా కోరుతున్నా, డికే అరుణ గారు, మీరు కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్కు మాతో పాటు రండి, మీ పార్లమెంటు నియోజకవర్గంలో జరుగుతున్న ఈ దుర్మార్గాన్ని కేంద్ర స్థాయిలో కూడా తప్పకుండా చెప్పండి అని చెప్పి కూడా వారిని కూడా కోరుతున్నా. అదేవిధంగా ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, గిరిజన సంఘాలు, మహిళా సంఘాలు, వారిని కూడా కోరుతూ ఉన్నాం, దయచేసి ఈ దురాగతాల మీద రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ కిరాతకపు చర్యల మీద స్పందించండి. ఇది రాజకీయ రంగు పులిమి, ఇంతమంది గొంతు కోసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది, వాళ్ళ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నది. అందరం కలిసి మరి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు ఈ ఆడబిడ్డలతో ప్రత్యేకంగా లోపల మా లీగల్ టీంతో కూర్చోబెడతాం, వాళ్ళకి ఏ రకమైన వివరాలన్నీ తీసుకుని వాళ్ళకి ఏం చేయాలో అన్నీ చేస్తాం, వాళ్ళకు తప్పకుండా అన్ని రకాలుగా మా పార్టీ నుంచి ఆదుకొని వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటికి వచ్చేదాకా కూడా మేము అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, జ్యోతికి డాక్టరు వైద్య సేవలు కూడా తప్పకుండా మేమే దగ్గరుండి చూసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇంత దూరం వచ్చినారు ఆడబిడ్డలు, మీ అందరికీ కూడా నమస్కారం, తప్పకుండా మీ అందరికీ మేము అండగా ఉంటామని మళ్ళొక్కసారి తెలియజేస్తూ, మీరు లోపలికి రండి, లోపల కొద్దిసేపు కూర్చొని అక్కడ మీ వివరాలు మా లాయర్లన్నీ తీసుకుంటారు, తర్వాత మీ పిల్లల్ని ఎట్లా కోర్టుకు వెళ్తే వాళ్ళు అవన్నీ కూడా మేము చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. అది లోపల లాయర్లు ఉన్నారమ్మా, వకీళ్ళు ఉన్నారు, వకీళ్ళు ఉన్నారు, ఆ కేసు గురించి మొత్తం డీటెయిల్ మాట్లాడి తీసుకుందాం, ఇంట్లో పక్క అర్రలో కూర్చున్నాం. థ్యాంక్ యూ అమ్మా, లోపల కూర్చో, లోపల మాట్లాడు, లోపల మాట్లాడు.